ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభకు జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంలో అనేక మంది మేధావులు కుహనా మేధావులు అదే రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పులు అనేటటువంటివి అసంఖ్యాకంగా ఉన్నాయని అదే రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంకతో సమానమైనటువంటి పరిస్థితుల్లో ఆర్థిక పరంగా ఉన్నదన్నది అదే రకంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా అభివృద్ధి జరగట్లేదు సంక్షేమం అనేటటువంటిది మాత్రమే జరుగుతోందనేటటువంటి చర్చ జరుగుతున్న సందర్భంలో కొంతమంది మేధావులందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉండేటటువంటి కూటమికి మా యొక్క మద్దతు తెలియజేస్తున్నాం అని చెప్తున్నటువంటి సందర్భంలో అసలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏమిటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే అభివృద్ధి సూచిని సూచిస్తున్నాయి అనేటటువంటి మాట ఏదైతే ఉందో దానిలో వాస్తవం లేదా ఒకసారి కనుక మనం వెల్ఫేర్ అనేటటువంటి దాని కనుక వర్చువల్ మీనింగ్ కనుక మనం చూస్తే ఆ వెల్ఫేర్ అనేటటువంటిది అభివృద్ధికి మరొక పర్యాయ పదం మాత్రమే అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒకసారి మనం వివరాల్లోకి వెళ్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఓవర్ చేసే నాటికి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుంచి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం వరకు కూడా వారు చేసినటువంటి పరిపాలనలో చేసినటువంటి అప్పులు ఏదైతే ఉన్నాయో అది కేంద్ర మంత్రి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి వివరాల ప్రకారం పార్లమెంట్లో వారు డిక్లేర్ చేసినటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు లక్షా ఐదు వేల కోట్ల రూపాయలతో ఉండేటటువంటి ఆనాడు విభజన సమయంలో ఉండేటటువంటి అప్పుల్ని రెండు లక్షల యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేశారనేటటువంటి మాట ఆర్బీఐ చెప్పినటువంటి మాట ఆర్థిక మంత్రి గారు చెప్పారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వారు అప్పులు తీర్చినా లేకపోతే కొత్తగా అప్పులు చేసినా కూడా రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎంకి అనుగుణంగా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి అనేక నిబంధనలకు అనుగుణంగా రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు చేసిందనేటటువంటి మాట వారు చెప్పారు అంటే ఒకసారి మనం కంపారిటివ్గా కనుక చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం ప్రకారం కేంద్ర ప్రభుత్వ అనుమతులతోనూ అదే రకంగా రిజర్వ్ బ్యాంక్ అనుమతులతోనూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసినటువంటి అప్పుల వివరాలు కనుక చూస్తే రెండు లక్షల యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలుగా తేల్చారు పార్లమెంట్లో కూడా డిక్లేర్ చేశారు అదే మా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నుంచి ఇరవై మూడు మార్చ్ రెండు వేల ఇరవై మూడు మార్చి వరకు వారు చేసినటువంటి అప్పులు కనుక చూస్తే అది రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నదనేటటువంటిది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది టోటల్గా ఆన్ టుడే ఉన్నటువంటి అప్పుల వివరాలు కనుక చెప్తే నాలుగు లక్షల నలభై ఏడు వేల కోట్ల రూపాయలు నాలుగు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు మాత్రమే అనేటటువంటిది నిర్మలా సీతారామన్ గారు చెప్పారు వివరాలు ఈ రకంగా ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముసుగు వేసుకున్నటువంటి అనేక మంది కుహనా మేధావులందరూ కూడా వారిని ఏదో ఒక రకంగా ప్రజెంట్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగట్లేదు అనేటటువంటి మాట చెప్తున్నారు అప్పులు చేయటం అనేటటువంటిది ఏ రాష్ట్రం చేసినా ఏ ప్రభుత్వం చేసినా కూడా దాన్ని మనం అంతగా ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం లేకపోయినా కూడా అప్పులు చేయటం అనేటటువంటిది ఎకనామికల్గా మనం ఎకనామిక్స్ని చదువుకున్న వ్యక్తులుగా కూడా అది తప్పైనటువంటి వ్యవహారం కాదు ఒకవేళ మనం కేంద్ర ప్రభుత్వానికి కనుక మనకు తీసుకుంటే రెండు వేల సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు టేక్ ఓవర్ చేసేనాటికి యాభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పులుండేవి ఈ రోజు కనుక మనం చూస్తే ఒక కోటి డెబ్బై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఇవాళ భారత ప్రభుత్వానికి అప్పులున్నాయి సో మొన్న చెలకలూరిపేట సమావేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చి మాట్లాడుతున్నప్పుడు నేను ఇన్ని రకాలైనటువంటి ఇల్లు చాలామందికి ఇచ్చాను బియ్యం పంచిబెడుతున్నాను పలానా ఫలానా ఇవి అన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా కానీ పోలవరం కానీ లేదా రైల్వే జోన్ కానీ కడప స్టీల్ ప్లాంట్ కానీ మెడికల్ కాలేజెస్ కానీ ఇవన్నీ ఏవి శాంక్షన్ చేయకుండా తను చేసినటువంటి అప్పులని ఒక వేరే దృష్టితో మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినప్పుడు చెప్పినటువంటి మాటలు ఈ మేధావులందరూ కూడా వాటిల్ని చర్చగా పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాత్రమే చేసేటటువంటి నిందల్ని అక్కడ ఉండేటటువంటి పేద వర్గాలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఒకసారి ఇక్కడ మనం గురజాడ అప్పారావు గారు చెప్పినటువంటి మాట కనుక మనం చూస్తే దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అందరం చిన్నప్పుడు చదువుకున్నాం అంటే రెండు బిల్డింగ్లు కట్టు మూడు ఫ్లైఓవర్లు వేసో ఇదే అభివృద్ధి అనేటటువంటి నమూనాలోంచి ప్రజల యొక్క ఆర్థిక పరపరమైనటువంటి పరమైనటువంటి అభివృద్ధి మాత్రమే అభివృద్ధి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మొన్ననే ఆర్ కృష్ణయ్య గారు వెనుకబడిన వర్గాలకు సంబంధించిన నాయకులు అందరూ సమావేశమై వారు మాట్లాడుతూ ఒక రకమైనటువంటి రిఫార్మర్గా ఎవరు కూడా దేశంలో చేయనటువంటి పనులు జగన్మోహన్ రెడ్డి గారు వెనకబడినటువంటి కులాల వారికి చేస్తున్నారు అనేటటువంటి ఒక సర్టిఫికేట్ ఇచ్చారు సో రిఫార్మర్ అనేటటువంటి పదం అంటే సంఘ సంస్కర్త ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఈ దేశవ్యాప్తంగా ఎవరెవరైతే సంఘాన్ని సంస్కరించాలని అనుకుంటున్నారో వారి చాలా పెద్దపీట వేసినటువంటి సందర్భాలు అయినా సరే ఏదో ఒక రకమైనటువంటి కన్సిడరేషన్తో ఒక మాయ మాటలు చెప్పేటటువంటి వ్యక్తుల మాటల్లో నిజాలు లేవు అనేటటువంటి మాట చెప్పడం కోసమే మనం ఈ రకంగా చేస్తున్నాం ఒకసారి కనుక మనం చూస్తే విద్యాపరంగా వైద్యపరంగా మహాత్మా గాంధీయే చెప్పాడు ఆ రోజున గ్రామీణ ప్రాంతాల్లో జరిగేటటువంటి అభివృద్ధి మాత్రమే ఒక అభివృద్ధిగా దాన్ని మనం పరిగణించాలి అదే రకంగా గ్రామ సచివాలయాలు గ్రామాల్లో ఒక రకమైనటువంటి వ్యవస్థ విద్య మీద వైద్యం మీద ప్రభుత్వాలు పెట్టేటటువంటి ఖర్చులు ఇవన్నీ కూడా అభివృద్ధిని సూచిస్తాయనేటటువంటి మాట ఇదే మేధావులు అనేక సందర్భాల్లో వారే చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి అవినీతి రహిత కార్యక్రమం జరుగుతోందనేటటువంటి మాట చెప్పారు ఇవాళ ఎన్నికలు వచ్చేటప్పటికీ మాటలు మారినాయి వాళ్ళు వారి యొక్క పాటలన్నీ కూడా వారికి అనుకూలంగా ఉండేటటువంటి వ్యక్తుల జాబితాలోకి చేరేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి ఇవన్నీ కూడా మనసులో ఏదో ఒక రకమైనటువంటి ఎజెండా పెట్టుకుని మాట్లాడేటటువంటి మాటలు తప్ప వాస్తవ రూపం కాదు అనేటటువంటిది మనం ఖచ్చితంగా గమనించాలి అనేక మంది వెనుకబడిన కులాల వారికి అదే రకంగా దళిత వర్గాలందరికీ కూడా రాజకీయ పరమైనటువంటి అధికారం ఇవ్వటమే కాకుండా మంత్రివర్గంలో ఓపెన్ కేటగిరీలో ఉండేటటువంటి వారి కంటే ఎక్కువ భాగాన్ని ఈ వర్గాలకే ఇచ్చినటువంటి వ్యక్తి సంఘ సంస్కర్త కాకుండా ఎక్కడికి పోతాడు అదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వస్తే ఒక ముస్లిం మైనారిటీకి సంబంధించిన ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వినటువంటి సందర్భాలు మనం చూసాం అదే రకంగా కేవలం నినాదాల వరకే పరిమితమైనటువంటి ఆ రకమైనటువంటి వర్గాలకు చేసేటటువంటి హామీలు తప్ప ఎక్కడా కూడా ఏ రకమైన హామీలు ఇంప్లిమెంట్ చేయడం మనం చూడలేదు సో ఈ సందర్భంలో ఇటువంటి మాటలు మాట్లాడేటటువంటి వ్యక్తుల పట్ల తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అదే రకంగా అనేక మంది ఆ వర్గాల్లోకి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా విజయ రూపంలో మా మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నాయి అనేటటువంటి ఒక కితాబి ప్రభుత్వానికి ఇస్తున్నారు ఇవాళ నీతి ఆయోగ్ లాంటి సంస్థ అంటే కేంద్ర ప్రభుత్వం అధీనంలో పనిచేసేటటువంటి నీతి ఆయోగ్ లాంటి సంస్థ విద్యాపరంగా వైద్యం పరంగా ఉన్నతమైనటువంటి ప్రమాణాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నాయి అదే రకంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం లాంటి చదువులు అదే రకంగా మూడో తరగతి నుంచి కూడా సబ్జెక్ట్ ఒక టీచర్ని ఎంగేజ్ చేయటం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని కార్యక్రమంలో జాయిన్ చేయటం పిల్లలందరికీ కూడా అమ్మఒడి పేరుతో స్కూల్ ఫీజులు పే చేయటం పిల్లలందరికీ కూడా చదువుల కోసం అనేటటువంటిది వారికి కావలసినటువంటి వస్తువులు పుస్తకాల దగ్గర నుంచి అన్నీ ఇవ్వటం సో ఉన్నత ప్రమాణాలు పెంచడమే కాకుండా బడులన్నీ కూడా నాడు నేడు అనేటటువంటి పేరుతో బడుల యొక్క రూపురేఖలు మార్చటం వచ్చినటువంటి పిల్లలందరికీ కూడా ఒక చక్కటి ఆరోగ్యపరమైనటువంటి మెను ఇవ్వటం ఇవన్నీ కూడా మానవ వనరుల అభివృద్ధిని సూచించేటటువంటి కార్యక్రమాలుగా నీతి ఆయోగ్ లాంటి సంస్థలన్నీ కూడా భావిస్తున్నాయి అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగటం లేదు కూటమి కనుక వస్తే మాత్రమే అభివృద్ధి జరుగుతుంది అనేటటువంటి ఒక అవాస్తవ ప్రచారం ఏదైతే చేస్తున్నారో తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి పేద వర్గాలు దళిత వర్గాలు నిమ్న వర్గాలు అణగారిన వర్గాలు అణచబడినటువంటి వర్గాలంతా కూడా తప్పనిసరిగా దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేసేటటువంటి అనేక కార్యక్రమాలు నిన్నైనా మనం మాట్లాడుకున్నాం ఒక టిప్పర్ డ్రైవర్ డ్రైవర్కి ఎమ్మెల్యే పదవి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి సత్కరించడం అనేటటువంటిది భారతదేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగలేదు అదే రకంగా ఒక ఉపాధి హామీ కూలి అతనికి కూడా ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయటం అనేటటువంటిది ఈవెన్ నరేంద్ర మోడీ లాంటి వ్యక్తులు కూడా ఎప్పుడు కూడా చేయలేదు సో దేశంలో రాష్ట్రాల్లోనూ ఎక్కడా కూడా సాధారణమైనటువంటి వ్యక్తులకి ఒక ఎకరం పొలం ఉండేటటువంటి ఒక వ్యక్తి సామాజిక పరంగా చాలా విపరీతమైనటువంటి ఫైనాన్షియల్గా ఉండేటటువంటి ప్రాంతాల్లో మైలవరం లాంటి ప్లే ప్లేసెస్లో కూడా ఒక ఎమ్మెల్యే పదవిని ఇచ్చి ఎమ్మెల్యేగా అతన్ని కంటెస్ట్ చేయించడం అనేటటువంటిది ఎప్పుడూ కూడా జరగనటువంటి పనులు ఇవన్నీ కూడా అందుకని ఎవరెవరైతే ఏ వ్యక్తులైతే తను మేధావులుగా ఊహించుకుని ఖాళీ సమయాల్లో అనేక రకాలైనటువంటి మాట్లాడాలి మాట్లాడటం ప్రభుత్వాలన్నీ కూడా విద్య మీద ఖర్చు పెట్టాలి ప్రభుత్వాలన్నీ వైద్యం మీద ఖర్చు పెట్టాలి అదే రకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక రకమైనటువంటి వ్యవ మన సెక్రటేరియట్లు నిర్మించాలి సో హైదరాబాద్ లాంటి నగరాల్లో మాత్రమే అభివృద్ధి చెందితే కుదరదు అనేక జిల్లాల్లో కూడా అభివృద్ధి వికే వికేంద్రీకరణ చేయాలి అటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏది జరగట్లేదు అనేటటువంటి మాటలు ఏదైతే మాట్లాడుతున్నారో ఇది వీరి ఎజెండా అనేటటువంటిది చాలా ప్రత్యేకమైన ఎజెండాగా మనం గమనించాలి అందుకని జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి అభివృద్ధి రెండు బిల్డింగ్లు లేదా నాలుగైదు ఫ్లైఓవర్లు అనేటటువంటిది కాకుండా మానవ వనరుల అభివృద్ధి ఏదైతే జరుగుతోందో అదే రకంగా పారిశ్రామికీకరణ ఇవాళ దేశంలోనే గడిచినటువంటి మూడు సంవత్సరాల కాలంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటే పారిశ్రామికీకరణ జరగడానికి అనువైనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గుర్తించేది నీతి ఆయోగ్ అనేటి సంస్థ అదే రకంగా పరిశ్రమల్లో పారిశ్రామికవేత్తలందరూ కూడా విశాఖపట్నంలో గ్లోబల్ సరి సంబంధించినటువంటి ఆ కార్యక్రమంలో భాగంగా ఉండి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి పారిశ్రామికీకరణ జరుగుతుంది అనేటటువంటి మాట ఏదైతే మాట్లాడినారో వీటన్నిటికీ భిన్నంగా వారు చేసేటటువంటి వ్యాఖ్యానాలు ఏవైతే ఉన్నాయో తప్పనిసరిగా ఇవన్నీ ఖండించాల్సినట్టు ఎలక్షన్ సమయంలో మాత్రమే వచ్చేటటువంటి పక్షులుగా మాత్రమే వీటిని మనం గమనించాలి కొల్లేరు ప్రాంతంలో వివిధ దేశాల నుంచి కొన్ని కొన్ని పక్షులు వేసవకాలంలో వచ్చి అక్కడ పిల్లల్ని పెట్టుకుని తర్వాత వెళ్ళిపోయేటటువంటి ఆ రకమైనటువంటి పక్షులుగా మాత్రమే వీళ్ళందరినీ కూడా మనం భావించాలి ఎన్నికల సమయంలో ఒక రకమైనటువంటి ఒక పార్షియాలిటీతోనూ ఒక రకమైన భయాసుల అప్రోచ్తోనూ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయటమే ప్రధానంగా చేసేటటువంటి వీరి యొక్క అవాస్తవ ధోరణి ఏదైతే ప్రచారం చేస్తున్నారో దాన్ని ఖండించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిమ్న వర్గాలు ఏదైతే పేద వర్గాలు అభివృద్ధి చెందుతున్నారు వారి యొక్క పిల్లల యొక్క సంక్షేమం అనేటటువంటి ముందుకు వెళ్తోందో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేటటువంటి పిల్లలు అమెరికాలోని వైట్ హౌస్ సందర్శించటం కొలంబియా యూనివర్సిటీని సందర్శించటం వరల్డ్ బ్యాంక్లో ఉండేటటువంటి ఆర్థికవేత్తలతో సమానంగా ప్రసంగించటం లాంటి కార్యక్రమాలు ఎప్పుడూ కూడా ఇంతకుముందు జరగలేదు భవిష్యత్తులో జరుగుతాయనేటటువంటి అవకాశం కూడా లేదు ఇటువంటి హ్యూమన్ రిసోర్సెస్ని డెవలప్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పనిసరిగా ప్రయోజనం పొందినటువంటి వ్యక్తులందరూ కూడా ఆశీర్వదించాల్సిందే ఎవరెవరైతే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ ఇండైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ ఇళ్ళ పట్టాలని బెనిఫిట్ చెంది పొందటంలో కానీ ఏ వర్గాలైతే లాభపడినాయో ఆ వర్గాలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి బాసరిగా నిలబడే అవకాశం తప్పిస్తే ఇటువంటి వలస పక్షులు ఎన్ని చెప్పినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వినరు అనేటటువంటి వాస్తవాన్ని ఈ వలస పక్షులు ఎంతగా తొందరగా గ్రహిస్తే అంత మంచిది